వరి పొలం బాగానే ఉందమ్మా. పెద్దలకు మంచి పనులు చేస్తున్నాడు. ఆడవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాడు. ఆల్రెడీ 20,000 చేస్తున్నాడు. చాలా బాగుంది ఆయన ప్రభుత్వం. తండ్రిలాగా చేస్తున్నాడు. ఇంకా మళ్ళీ తనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. నిదానంగా చేస్తారు. ఎవరైనా సరే సడన్గా చేయాలని చేయలేరు కదా. కాబట్టి నిదానంగా చేస్తాడు. ఆ నమ్మకం ఉంది ప్రజలకి. అందుతున్నాయి. పర్వాలా, తీసుకున్నాం కదా, తీసుకున్నాము. చాలామందికి చూశాము. నాకు పథకాలు బండికి వేస్తానన్నారు, ఇంకా వేయలేదు. సిరి పథకాలు ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. ఇస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదంటే కొద్ది కష్టం ప్రజలకి. ప్రజలకి ఆఫ్లైన్లు ఇస్తాము, అవి ఇస్తానంటే ప్రజలు తెలియనంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి అలా కాకుండా డైరెక్టర్కి ఇవ్వడం అనేది, వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం చాలా మంచి పని చేస్తున్నాడు. అలాగే వాలంటీర్స్ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాం. వాలంటీర్స్ కూడా పర్వాలేదు, ఎవరో ఒకరు ఉంటారు. తేడా చేసినట్టు వాళ్ళందరూ ఉండరు కదా. కొంతమంది వస్తున్నారు ఇళ్ళకి, కొంతమంది సరిగా రావట్లేదు. వాళ్ళు వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారే కానీ కరెక్ట్గా రావడం అనేది కొన్ని కొన్ని ఏరియాలో రావట్లేదు. మా ఇంటి వరకే చూసుకుందాం. ఆల్రెడీ నెలకు ఒకసారి కూడా ఆ పెన్షన్లు ఇవ్వడానికి ఎవరికైనా వస్తున్నారు తప్ప మంచి చెడు కనుక్కోవడానికి మాత్రం రావట్లేదు. పనితీరు బాగానే ఉంది. అసలు రాలేదు నాకు. నచ్చదు నీవుతున్నాగా. అంత చెత్తపరపాలన కొట్టలేదు అది. అంతే, నాకు అంతకంటే ఏమి నాకు తెలియదు. అది చేసే ఒక పని మాకు అసలు నచ్చట్లేదండి. ఆయన వచ్చిన కాడి నుంచి పనులు మొత్తం పోయినాయి. వ్యాపారం లేవు, మొట్ట పనులు జరగట్లేదు, ఏం లేవు. తినడానికి తిండికూడదు జరగట్లే. ఒక్కొక్క ఆయన లేనప్పుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మనిషికి వచ్చే 2,000 2,000 వచ్చే మనిషికి ఇలా 500 రావట్లే. అంత దారుణంగా ఉంది ఆ పరిపాలన. బాగాలేదు. ఏం నెరవేర్చాడు ఆయన? ఏమి ఇచ్చాడు? ఏం నెరవేర్చాడు? ఏం పథకాలు ఇచ్చాడు? ఆడవాళ్ళకు డబ్బులు ఇవ్వడం అది అదే. ఆడవాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు. అదే అని చేసిన నివారం. నాకైతే నాకు నచ్చలేదు. నా ఊరికి నాకు నచ్చలేదు. నాకైతే నమ్మకం లేదు. ఇతర ఇప్పుడు దాకా ఇచ్చిండా? ఇప్పుడు దాకా ఇచ్చాడు ఇవ్వలేదుగా. ఇప్పుడు మటుకు ఇతరానికి గ్యారంటీ ఏముంది? అంటున్నారు అంతే. అది వచ్చిందాక నమ్మకం లేదు. పరిపాలన సంఘం మనం చెప్పలేము. ఆ వచ్చే అప్పుడు కాలేజీలో డబ్బులు పదులు 10,000 వేసాడు కాలేజీలో. ఈ మా ఆడవాళ్ళకి వయసు తక్కువ అనేసి డబ్బులు రాలే, పథకం రాలే. ఈ మామూలు ఇచ్చేసాడు కదా అమ్మాయిల గురించి. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 వేసాడు కదా, అవి మాకు రాలే. పెట్టారు కానీ వయసు పెరగాలంట, అప్పుడు వస్తుందని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.